హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ నాన్ పేసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ మనకి రాత్రి జరిగిన జూలీ మేళం అలాగే మైకిల్ విలియం సార్ యొక్క అప్డేట్ మనం తెలుసుకుందాం దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే వన్ స్టెప్ డెసిషన్ అంటే ఒకే స్టెప్ డెసిషన్ అనేది తీసుకోవడానికి అనేది ఒక కాన్సెప్ట్ అయితే చేశారన్నమాట చాలా బాగుంది కాన్సెప్ట్లో మన ప్రోడక్ట్స్ గురించి ఒకసారి మళ్ళీ మనం నెంబర్ వేసుకోవడం అంటే మళ్ళీ తిరిగి చెప్పుకోవడం అనేది చాలా చాలా బాగుందన్నమాట ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అసలు మనకున్న ప్రోడక్ట్స్ ఏంటి వాటి యూజ్ ఏంటి అనేది కూడా మర్చిపోయారు చాలా బాగుంటుంది మీకైతే ఈజీగా చెప్తాను ఎక్కువ ల్యాగ్ లేకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరూ నాకు వాట్సాప్ గ్రూప్లో సపోర్ట్ చేసినందుకు ఎవరు కాల్ చేయట్లేదు చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఒకే ఫోన్స్ మనకి టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రతి ఒక్కరికి జీమెయిల్ అనేది చాలా చాలా అవసరమైన ఒక్క ప్రోడక్ట్ మాట ఎందుకంటే మనం ఏదైనా వేరే వాళ్ళకి ఏదైనా సెండ్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్నిట్లో వంద ఎంబీ రెండు వందల ఎంబీ దాటితే కొన్నిసార్లు వాట్సాప్లో తీసుకోదు కొంతమందికి ఏమో టెలిగ్రామ్ ఉండదు కొంతమందికి ఏమో వేరే వేరే ఏయో ఉండవు బట్ ప్రతి ఒక్కరికి అంటే గూగుల్ అంటే మ్యాక్సిమం మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు బట్ దాంట్లో కూడా కొన్ని మైనస్లు ఉంటాయి అది ఏంటంటే గూగుల్ డ్రైవ్లో మనకి కేవలం పదిహేను జీబీ మాత్రమే మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఏదైనా సరే అంటే ఒకవేళ మీకు జీబీ నిండిపోయింది మీరు ఫొటోస్ వీడియోస్ చాలా అప్లోడ్ అంటే మీకు అవసరం కాబట్టి ఫైల్స్ కానీ ఏమైనా అప్లోడ్ చేశారో నిండిపోయింది దాని తర్వాత మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు దానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది అంటే కేవలం వంద జీబీ అంటే నెలకు వంద జీబీ మీకు తాత్కాలికంగా ఇస్తారన్నమాట అంటే వంద జీబీ డైరెక్ట్గా మీకు నూట ముప్పై రూపాయలకి వంద జీబీ వస్తుంది అది ఒక నెలకి తాత్కాలికంగానే అంటే ప్రతి నెల మీరు నూట ముప్పై నూట ముప్పై కింద ఒక్కసారి తీసుకున్నారంటే జీవితంలో ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కట్టకపోతే నో వన్ ఆ వంద జీబీలో మీరు ఏం తయారు అనేది కూడా మీకు కనబడదు అన్నమాట అలా ఉంటుంది కానీ సంవత్సరానికి అయితే పదమూడు వందల మాట అంటే మహా అయితే ఇక్కడ రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలు తగ్గించారు మనకి కానీ ఏదైనా సరే సంవత్సరానికి పదమూడు వందల రూపాయల దగ్గర దగ్గర మన దగ్గర ఛార్జ్ చేస్తారు గూగుల్ వాళ్ళు అంటే మనకి గూగుల్లో జీమెయిల్ వాడితే పదమూడు వందల దాకా ఛార్జ్ చేస్తారు కానీ మన ఓమెయిల్లో అలా కాదు ఎందుకంటే మనం అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తున్నామని మన యాసర్ ఎప్పుడో చెప్పారనమాట అన్లిమిటెడ్ క్లౌడ్ అంటే క్లౌడ్ అంటారు దానికి మనకి డ్రైవర్ అనేది క్లౌడ్ మనకు కూడా క్లౌడ్ ఉంటుంది అన్లిమిటెడ్ క్లౌడ్ ఇస్తాం అదేవిధంగా మన దాంట్లో ఏదైనా వీడియో డైరెక్ట్గా మీరు ఓమెయిల్కి వెళ్ళి దాంట్లో ఆప్షన్స్ న్యూ న్యూమెయిల్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు వీడియో అలాగే ఆడియో అని ఉంటుంది వీడియో మీద నొక్కి మీరు ఏదైనా రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపించవచ్చు బట్ మీకు ఇక్కడ వీడియో కానీ ఆడియో కానీ మన జీమెయిల్లో లో డైరెక్ట్గా పంపించడం కుదరదు ఏదైనా సరే మీరు నార్మల్గా ఫోన్ అంతా బ్యాక్ వచ్చేసి వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాంట్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మెయిల్ ఐడి కొట్టి అన్ని చేస్తే కానీ మీకు వేరే వాళ్ళకి సెండ్ అవ్వదు మన దగ్గర వీడియో డైరెక్ట్ వీడియో డైరెక్ట్ ఆడియో కూడా మనం డైరెక్ట్గా రికార్డ్ చేసి ఎట్ ఏ సెకండ్ పెట్టచ్చు మాట అంటే ఆ నిమిషంలోనే మనం తేలిగ్గా పెట్టచ్చు అదేవిధంగా వెళ్తుంది అలాగే మనకి ఓమెయిల్ నుంచి జీమెయిల్ కూడా మెసేజ్లు వస్తున్నాయి ఒకవేళ ఎవరికైనా రాకపోతే స్పామ్ మెసేజ్లు చెక్ చేసుకోండి ప్రెజెంట్ జీమెయిల్ నుంచి ఓమెయిల్కి అయితే కొంతమందికి వెళ్ళడం లేదు అది కూడా ఫ్యూచర్లో మనకి వస్తుంది ఎందుకంటే మనం ఓమెయిల్ అనేది ఫైనల్ వర్షన్ అయితే కాదు ఇది ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వర్షన్ అనేది ఉంటుంది దాంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు అలాగే స్టెబిలైజేషన్ అంటే ఏవైనా కొంచెం స్టక్ అయినా ఏమైనా అయినా స్పీడ్గా అయ్యేలా కూడా చేస్తారు నెక్స్ట్ వచ్చే వర్షన్ అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని మనస్తారు ఇప్పుడు చెప్పడం జరిగింది అలాగే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆన్ బ్యాస్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా చాలా విలువైనవి అవే డిస్ట్రప్టివ్ ప్రోడక్ట్స్ మాట కాబట్టి మనం దీన్ని చాలా గర్వంగా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి మన ఓమెయిల్లో ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకున్నా ఏం చేసినా సరే థర్డ్ పార్టీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనకి మీరు గమనించుంటారు జీమెయిల్స్లో మీకు కొన్ని రకాల మెయిల్స్ అయితే వస్తాయన్నమాట అంటే మీకు షాప్ క్లూజ్ అని లేదంటే వేరే వేరే సైట్ల నుంచి చాలా సైట్ల నుంచి అయితే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి అసలు మీరు ఆ సైట్ ఓపెన్ కూడా చేయరు బట్ ఏంటంటే మనకి జీమెయిల్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్ముకొని ఆ రకంగా కూడా మనీ అనేది అరేంజ్ చేసుకుంటారు అన్నమాట అంటే మన ఫోన్ నెంబర్స్ కానీ అదేవిధంగా మన మెయిల్ కానీ అమ్ముకొని సంపాదిస్తారు బట్ మన ఆన్ బ్యాస్లో అటువంటి ఏమీ ఉండవు చాలా సెక్యూర్గా ఉంటుంది అన్నమాట థర్డ్ పార్టీ వాళ్ళకి మన ఫోన్ నెంబర్ కానీ మన డీటెయిల్స్ కానీ మన మెయిల్ ఐడీలు కానీ మన ఎట్టు పరిస్థితుల్లో నమ్ముకోవని కూడా మన యాస్టర్ ఎప్పుడో చెప్పడం జరిగింది అలాగే మనకి ఓ నెట్ అనేది ఏళ్ళు దాటిన వాళ్ళకి క్రియేట్ అవ్వట్లేదు అసలు ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు అంటే దీనికి కూడా సబ్జెక్ట్ అవుతుందన్నమాట పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళకి క్రియేట్ అవుతుంది ఎందుకంటే పద్దెనిమిదేళ్ళ లోపు వాళ్ళని మైనర్ అంటాం కదా మనం మైనర్ అంటాము మైనారిటీ తీరకుండానే వాళ్ళు కొన్ని కొన్ని పోస్టులకి కొన్ని కొన్ని వీడియోలకి అట్రాక్ట్ అవుతారు అంటే తప్పుడు వీడియోస్కి తప్పుడు ఫొటోస్కి అట్రాక్ట్ అయ్యి వారి భవిష్యత్తు మీద ఎన్ని భారం పడచ్చు కాబట్టి వారిని ఉద్దేశించి మనం వేస్తారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే అకౌంట్ క్రియేట్ అయ్యేలాగా చేశారనమాట మరి ఓ నెట్ వాడకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే నో ప్రాబ్లం మీరు ఓ నెట్ నో ప్రాబ్లం మీరు పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళు వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా మీరు ఓ నెట్ అయితే వాడుకోవచ్చు అలాగే మనకి ఓనెట్ కూడా ఇదే ఫైనల్ వర్షన్ అంటే కాదు ఫౌండర్స్ మనకి ఓనెట్లో కూడా చాలా చాలా అప్డేట్ అనేది చేయాలి ఎందుకంటే డేటా కన్జ్యూమ్ ప్రాబ్లమ్ అన్నీ చిన్న చిన్న అన్నీ చేయాలన్నమాట మనకి ఓ ఏంటంటే షెడ్యూల్ టైం అనే ఆప్షన్ కొత్తగా ఉంటుంది మనకి ఫేస్బుక్లో లేని షెడ్యూల్ టైం అంటే మనకి ఒక నెల తర్వాత మన ఫ్రెండ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది మనం ఆ టైంకి ఒక పోస్ట్ అనేది ఒకటి మనం వీడియో కానీ ఏదైనా రెడీ చేసి దాంట్లో పోస్ట్ చేసి టైం పెట్టేసాం అనుకోండి ఆ టైం గల్లా ఆయనకి ఆ ఓనెట్లో అనేది మనకి ఆ పోస్ట్ వెళ్ళిపోతుందనమాట మనం మళ్ళీ దాన్ని తిరిగి చూసుకునే అవసరం కూడా ఉండదు ఇది కూడా మనకి ఒక బెస్ట్ ఫీచర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఓ ట్రిమ్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే సింపుల్గా ఓట్రిమ్ అనేది కమ్యూనికేషన్ లింక్స్ అంటే పెద్ద పెద్ద లింక్స్ ఉంటాయి కదా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎవరైనా మనకు లింక్ పడితే దగ్గర దగ్గర ఒక వంద అక్షరాలు అంటే వంద లెటర్స్ పైన మనకి వస్తుందిమాట ఆ లెటర్స్ని మనం షార్ట్ చేసుకోవచ్చు చిన్నగా అదేవిధంగా మనకి దీంట్లో క్యూఆర్ కోడ్ అలాగే లింకు రకంగా కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అంటే క్యూఆర్ కోడ్ కింద మార్చుకోవచ్చు ఏదైనా అయితే మనకంటూ క్యూఆర్ కోడ్ అనేది సృష్టించుకోవచ్చు అలాగే లాగా లింక్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు ఉదాహరణకి మనకు ఒక వంద లెటర్స్ ఉన్న లింక్ని మన దాంట్లో పెట్టి ట్రిమ్ చేస్తే పదిహేను లెటర్స్ లోపే మనకు వస్తుంది దానివల్ల లింక్ అనేది షార్ట్ అవుతుంది ఈ లింక్ పెద్ద లింకుల వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు చాలా అయితే లింక్ ఓపెన్ చేసినప్పుడు లింక్ చాలా పెద్ద అయిపోతుంది అంటే పేస్ట్ అంటే మీరు కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు లింక్ నాట్ యాక్సెప్టబుల్ ఓవర్ వర్డ్స్ అన్నట్టు అంటే చాలా వర్డ్స్ ఎక్కువ అయిపోయినాయి అని మన దాంట్లో ట్రిమ్ చేసిన తర్వాత ఈజీగా తీసుకుంటుందన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ వేరే వాళ్ళు ట్రిమింగ్స్ కూడా ఉన్నాయి యాప్స్ ప్రోడక్ట్స్ ఎందుకంటే చాలా వెబ్సైట్లు ఇంకా ట్రిమ్ యాప్స్ ఉన్నాయి కానీ కొంతమంది అయితే ఇంకా డబ్బులు కూడా ఛార్జ్ చేస్తున్నారు మనకు ఫ్రీ కాబట్టి దీన్ని వాడడానికి కూడా కంపల్సరీ మనం ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మూడు ప్రోడక్ట్స్ని ఫ్రీగా వాడుకుంటారు అదేవిధంగా మనకి ఓకానెట్ గురించి మళ్ళీ సపరేట్గా నేను చెప్పదలుచుకోలేదు మనకి టాపిక్లో వచ్చింది బట్ మనం ఓకానెట్ గురించి డైలీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ అయితే ఎక్కువ అవుతుంది ఓకానెట్ కూడా ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనం దుబాయ్ గవర్నమెంట్తో మార్కెటింగ్లో ఉన్నాం అంటే దుబాయ్ గవర్నమెంట్ మొత్తం అంటే దుబాయ్ మొత్తం మనం మార్కెటింగ్ అనేది చేస్తున్నాము మెట్రో స్టేషన్లు అయినా అదే నిదని అలాగే మనం దుబాయ్ గవర్నమెంట్తో కలిసి నడుస్తున్నాం అంటే మనం ఒక నమ్మకం మాట ఒక దుబాయ్ గవర్నమెంట్ మనతో కలిపి నడుస్తుంది దుబాయ్ గవర్నమెంట్ కూడా మన ఆన్ పేసు కంపెనీ అంటే ఒక నమ్మకం అనేది మనం చేసాం అది ఎలా చేసామంటే మనం చేసే మంచి పనులు కానీ మనం చేసే ప్రోడక్ట్స్ కానీ మన మాట తీరు కానీ అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది ఫౌండర్స్ ఓకేనా ఫౌండర్స్ మీకు అప్డేట్ అయితే సింపుల్గా చెప్పాలని చాలా కుదించాను అప్డేట్ అనేది చాలా మోటివ్గా ఉంది అలాగే మన ప్రోడక్ట్స్ గురించి మరొకసారి చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగిందన్నమాట ఓకే ఫౌండర్స్ ఈ అప్డేట్ అయితే అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకెల్ సాల్వన్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ వాల్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను